సిద్ధ్య సిద్ధ్యౌ సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అన్నారాయన. సిద్ధ్య అసిద్ధ్యౌ అంటే ఈ ప్రపంచంలో సిద్ధులు ఉంటారు, సిద్ధులు కానివారు ఉంటారు. సిద్ధులు చాలా కొంతమంది, ఉన్నవాళ్ళంతా అసిద్ధులే. అయినా ఒక జ్ఞాని, ఆత్మజ్ఞాని అందరి పట్ల ఏకంగానే వ్యవహరిస్తాడు. ఈ విధంగా అందరి పట్ల ఏకంగా వ్యవహరించడమే యోగము అనబడుతుంది. సమత్వం యోగ ఉచ్యతే అన్నాడాయన. అందరినీ సమంగా చూడాలి. వాడు జ్ఞాని కదా అని ఎక్కువగా చూడరాదు, మరొకడు అజ్ఞాని కదా, అహంకారి కదా, నీచుడు కదా అని చెప్పేసి ఏమాత్రము తక్కువ చేయకూడదు. సమత్వం యోగ ఉచ్యతే ఈ యొక్క భావనను మన జీవితంలో ప్రవేశింపజేస్తే ఆ కృష్ణమర్పాత్మ పైనున్న ఆ మహాత్ముడు గంతులేస్తాడు మనల్ని చూసి, ఆనంద పరవశుడు అవుతాడు. అంతేగాని కృష్ణుడి బొమ్మ పెట్టుకుని, దానికి బొట్టు పెట్టి, దానికో వస్త్రము చుట్టబెట్టి, దాని ముందు గంట గణగణ మ్రోగించి హే పరమాత్మ అని చెప్పేసి ఆయన్ని, ఆయన జీవితాన్ని వేణోళ్ళ కీర్తిస్తే ఆయన సంతోషించడు. ఆయన భగవద్గీతలో చెప్పినట్లు మనం జీవితంలో వ్యవహరిస్తేనే ఆయన సంతోషిస్తాడు. ఆయనకి స్తోత్రాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు. ఆయనకి అవి కావాలి అనుకుంటే అది మన పిచ్చితనమే అవుతుంది, కానీ అంతకన్నా ఏమీ కాదు. మరొక చక్కటి శ్లోకం చూద్దాం. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేచూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేచూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మానవుడు దేని గురించి నిత్యము ఆలోచిస్తుంటాడో దానిమీదే సంగం అంటే అటాచ్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే సంగం పెరిగిందో కామము ఉద్భవిస్తుంది. డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ అన్నమాట కామం అంటే. ఎప్పుడైతే ఎవరైనా మన యొక్క స్ట్రాంగ్ డిజైర్ని, వాంఛిత కామాన్ని అడ్డుపడతారో వాళ్ళ మీద మన కోపం వస్తుంది. మనకి కామమే లేకపోతే క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? నిత్య ఆలోచనల ద్వారా సంగమము, సంగము అంటే అటాచ్మెంటు, దాని ద్వారా తీవ్ర వాంఛ, దాన్ని ఎవరైనా భంగపరిస్తే వారి పట్ల క్రోధము మనకి సంభవిస్తాయి. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశతి. క్రోధాద్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశతి. ఈ క్రోధం నుంచే సమ్మోహం వస్తుంది.
సమ్మోహం అంటే విపరీతమైన మోహం. ఇంకా అది లేకపోతే నేను ఉండలేను అనే మోహం. మనం కోరిన దాన్ని ఎవరిని అడ్డుపడతాడు, అడ్డుపడితే మనకి ఇంకా అహంకారం విజృంభిస్తుంది, నాకు ఇంకా అదే కావాలి, అది లేకపోతే నేను బతకను అనే మోహంలో పడతాం. తద్వారా ఏమవుతుంది? స్మృతి విభ్రమః, మనం సత్యాసత్యాలు మర్చిపోతాం, అసలు పరిస్థితి ఏమిటో మర్చిపోతాం. ఎప్పుడైతే సత్యాసత్యాలు మర్చిపోతామో మన బుద్ధి నాశనం అవుతుంది, అంటే విచక్షణ జ్ఞానం పోతుంది. ఏదైతే బుద్ధి నాశనమో అదే చావు, అంతకంటే గాని అంతకంటే వేరే చావు చావు కాదు. ఎందుకంటే భౌతిక శరీరపు చావు చావు కాదు, కొత్త బట్టలు వేసుకుంటాం మనం. మరి ఏది చావు అంటే మన బుద్ధి నాశనం కావడమే మన చావు. ఈ విధంగా మన జీవితంలో దేని గురించి ఆలోచించాలి, దేని గురించి మనం అటాచ్మెంట్ పెంచుకోవాలి, దేని గురించి కోరాలి అంటే ఆత్మవస్తువు గురించి ఆలోచిస్తే దానిమీదే మనకి అటాచ్మెంట్ పెరిగి దాన్నే తీవ్రంగా వాంఛిస్తాం. అప్పుడు మిగతా అనాత్మ విషయాల నుంచి మనకి దూరం అవుతాం, వాటి మీద మోహభరితులం కాం. అప్పుడు మన బుద్ధి ఎప్పుడూ చావదు, ఎప్పుడూ మనకి నాశనం ఉండదు. కానీ అనాత్మ వస్తువుల మీద మనం ఆలోచిస్తూ ఉంటే, వాటితో సంగమం పెరుగుతూ ఉంటే, వాటి మీద తీవ్రంగా వాంఛ పెరుగుతుంటే, అది పక్కవాడు అడ్డుపడుతుంటే మనకి క్రోధం వచ్చేసి అందులో సమ్మోహంలో పడిపోయి ఫ్యాక్ట్స్ మర్చిపోయి మన బుద్ధి నాశనమై మనం చివరికి చేస్తాం. మరొక చక్కటి శ్లోకం చూద్దాం. ఇందులో ఇంకొక విషయం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునే. ఏదైతే అన్ని సకల ప్రాణికోటికు రాత్రో, సంయమి అంటే యోగికి అది పగలు. ఏదైతే సకల భూతాలకు పగలో అది యోగికి రాత్రి. ఇది మనం అనేక విధాలుగా తీసుకోవచ్చు. లిటరల్గా తీసుకోవాలంటే యోగి పగలంతా కూడాను అటు ఇటు పనికిరాని వాళ్ళ తిరుగుతున్నా రాత్రి అంతా కూడాను చక్కటి యోగ స్థితిలో ఉండి అనేక అనేక లోకాలను సందర్శిస్తూ ఉంటాడు. యోగి కానివాడు పగలు నేను ఏదేదో సాధిస్తున్నా అని చెప్పేసి అనేక ఆడంబరాల్లో మునిగి తేలుతూ రాత్రి మటుకు గాఢ నిద్రలో ఉండిపోతాడు. యోగికి యోగి కానివాడికి పగలు కాని రాత్రి కాని ఆ వ్యవహారాల్లో పూర్తి భేదం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే సత్యము ఒక అయోగ్యుడికి అది అసత్యము యోగికి, ఏదైతే అసత్యమో అయోగ్యుడికి యోగికి అది సత్యం, యోగికి అది వెలుగు. కనుక యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునే. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ తస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునే. కనుక యోగికి రాత్రి పగలు చేసుకుంటాడు, పగలును రాత్రిగా చేసుకుంటాడు. ఈ విధంగా సాంఖ్యయోగంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మనం తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ యోగమైన
కర్మయోగంకి మనం వెళ్దాం. ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, సాంఖ్యయోగం అన్నా కర్మయోగం అన్నా అన్నిట్లోనూ అదే నాలెడ్జ్ ఉంటుంది, అన్నిట్లోనూ అదే కర్మ విధానం ఉంటుంది. నిజానికి ఈ అధ్యాయాల విభజన అనేది చాలా కృత్రిమంగా ఉంది భగవద్గీతలో. అన్ని చాప్టర్స్లోనూ అన్ని అధ్యాయాల్లోనూ అన్ని విషయాలు చెప్పబడ్డాయి కనుక ఈ యొక్క అధ్యాయాల ఆ టైటిల్స్కు మనం విశేషమైన ప్రాధాన్యత ఏమాత్రము ఇయ్యనవసరం లేదు. మొట్టమొదటి నుంచి చివరిదాకా కూడాను అన్ని అధ్యాయాల్లో మౌలికమైన సూత్రాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం ఈ మూడవ అధ్యాయమైన కర్మయోగం అనబడే దాంట్లోంచి కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఈ శ్లోకం చూద్దాం. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధ్యేదకర్మణ. నియతం కురు కర్మత్వం అంటే నియమించిన కర్మలే చేయాలి అని. కర్మ చేయడం అనేది కర్మలు చేయకపోవడం కన్నా ఎక్కువైనది. కర్మ జ్యాయో హ్యకర్మణ. శరీరయాత్ర కూడాను కర్మలను చేయకపోతే జరగవు కదా. కనుక ఈ శ్లోకాన్ని మనం చూద్దాం. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధ్యేదకర్మణ. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధ్యేదకర్మణ. నియమించిన కర్మలు మాత్రమే చేయాలి. మనకి నియమించని కర్మలు చేయకూడదు. కర్మలు చేయడం అనేది చేయకపోవడం కన్నా మిన్న. శరీరయాత్రకి మనం ఏదో ఒక కర్మ చేసి తీరాలి. కర్మలు లేకుండా ఎప్పుడూ ఉండలేము. కనుక చేసే కర్మలు సరి అయినవా కావా తెలుసుకుని సరి అయిన కర్మలే చేయమని ఆయన చెప్తున్నారు. ఇంకొక శ్లోకం చూసుకుందాం. ఈ కర్మలు గొప్పవాళ్ళు చేస్తారు, గొప్పవాళ్ళు కాని వాళ్ళు చేస్తారు. గొప్పవాళ్ళు చేసే కర్మలను గొప్పవాళ్ళు కాని వాళ్ళు 1000 కళ్ళతో చూస్తారు, చూసి నేర్చుకుంటారు. కనుక ఈ గొప్పవాళ్ళు తమ కర్మలను బహుజాగ్రత్తతో చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వారు మిగతా వారికి ఆదర్శ పురుషులు. దీన్నే కృష్ణ పరమాత్మ ఎలా చెప్తున్నాడంటే, యద్యదాచరతి శ్రేష్ట తత్తద్దేవేతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్ట తత్తద్దేవేతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్ట తత్తద్దేవేతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్టమైన జనులు యద్యదాచరతి అంటే ఏదేదైతే ఆచరిస్తూ ఉంటారో, దేవేతరో జన దాన్నంతా కూడాను ప్రమాణం కురుతే అంటే అదొక ప్రమాణంగా తీసుకుంటారు. శ్రేష్ఠులు కాని వారు శ్రేష్టమైన వారు చేసే పనులను
ప్రమాణంగా స్వీకరిస్తారు. వారికి ఏది కరెక్టో ఏది సత్యం కాదో అది వాళ్ళు స్వంతంగా తెలుసుకోలేరు. శ్రేష్ఠుడు చేస్తున్నాడు కనుక ఇది సరి అనేది అయి ఉంటుంది అని దాన్ని స్వీకరిస్తాడు. కనుక ఎవరైతే శ్రేష్ఠులు అయిన వాళ్ళు, ముఖ్యంగా పిరమిడ్ ధ్యాన కేంద్ర మాస్టర్లందరూ కూడాను, వీరు చేసే పనులను ఇతరులు గమనిస్తూ ఉంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అంతా కూడా శ్రేష్ఠులు. కనుక శ్రేష్ఠులైన వారిని మిగిలిన వాళ్ళు గమనిస్తూ ఉంటారు, గమనించి వాళ్ళు నేర్చుకుంటారు. అందరూ స్వతహాగా నేర్చుకోలేరు, కొంతమంది చూసి నేర్చుకుంటారు. ఎవరిని చూసి నేర్చుకుంటారు? శ్రేష్ఠులైన వారిని. కనుక ఎవరైతే మాస్టర్స్ అయి ఉంటారో, ఆత్మజ్ఞాన పరాయణులు అయి ఉంటారో, ధ్యాన యోగులై ఉంటారో, వారు కర్మలను ఏ విధంగా చేయాలి, వారు చేసే కర్మలు అందరికీ ఆదరణీయంగా ఉండాలి, అందరూ సులభంగా గ్రహించే విధానంలో ఉండాలి. కనుక ఈ యొక్క శ్లోకం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మెంబర్స్కి అందరికీ కూడాను చాలా ఇంపార్టెంట్ శ్లోకం. నేను ఏది చేసినా పర్వాలేదు, నేను యోగిని కదా అని అంటారు. నిజమే, అరణ్యంలో ఉంటే ఎవరూ లేకుండా ఉంటే చుట్టుపక్కల ఏదైనా చేసుకోవచ్చు. చుట్టుపక్కల మనం సంఘంలో ఉంటున్నప్పుడు మన ప్రభావం వారి మీద ఉంటుంది. కనుక ఏ విధమైన ప్రభావాన్ని మన ద్వారా ఇంకొకరి మీద ప్రసరింపచేయాలో దాన్ని గమనించి మన కర్మలు చేయవలసిన రెస్పాన్సిబిలిటీ యోగుల మీద ఉంది. యోగులు దే కెనాట్ బి డూయింగ్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్షన్స్. దీన్నే కృష్ణ పరమాత్మ చాలా చక్కగా చెప్పారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జన యత్ ప్రమాణం కురుతే లోకోస్తదనువర్తతే. లోకమంతా కూడాను శ్రేష్ఠులు ఏదైతే చేశారో దాన్ని చూసి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. కనుక ఈ విషయం మనమందరం చక్కగా గుర్తుంచుకొని మన ప్రభావం ఇతరుల మీద ఏ విధంగా ఉండడం సబబో తెలుసుకుని ఆ విధంగా మనం ప్రతి కర్మ కూడాను చేయాలి. మన ఆలోచనలు కూడా ఇంకొకళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. మన చేతలే కాదు, మన మాటలే కాదు, మన ఆలోచనలు కూడా వాళ్ళని ప్రభావం చేస్తాయి. అది కంటికి కనపడదు, కానీ యోగులైన మనం, ధ్యానులైన మనం ఆలోచనలను కూడాను సక్రమ మార్గంలో చేసుకోవాలి. ఎందుకంటే వాటి ప్రభావం ఇతరుల మీద ఉంటుంది కనుక. నెగటివ్ థింకింగ్ అనేది ససేమిరా వర్జ్యం. ఎల్లప్పుడూ పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్ మటుకే ఉండాలి. అందరికీ ప్రోత్సాహకరమైన మాటలే మాట్లాడాలి. నువ్వేం చేస్తావై, నీకు సాధ్యం కాదోయ్, ఇలాంటివి తగనే తగదు. భగవద్గీతలో దాని గురించి ఎవరు మాట్లాడుకున్నా స్వధర్మం అనేది చాలా ముఖ్యం. ఈ స్వధర్మం గురించి మనం ప్రత్యేకంగా ఈ శ్లోకం ఎక్కువగా వింటూ ఉంటాం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనిష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే ఎవరికి వారికి వారి వారి స్వధర్మం శ్రేయస్కరమైనది, మిగతా వాళ్ళ ధర్మం మీ కంటిలో అది ఉత్తమ స్థితిలో ఉన్నది అని తెలుసుకున్నా అది వారికి కరెక్ట్, మీకు మటుకు మీ స్వధర్మం కరెక్ట్. బోధన చేయడం చాలా గొప్పది అని చెప్పేసి మనకి బోధన చేయడం చేత కాకపోయినా కూడా బోధన చేయకూడదు, అది వారికి సరిపోయింది. మనకి ఏది సరిపోతుందో మనం తెలుసుకుని దాన్ని చేయాలి. లేకపోతే వారు చేసింది నా
నేను చేసిన దానికన్నా మంచిది అని మనం అనుకుని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం పరధర్మాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నిస్తాం. మన స్థాయి ఎదిగినప్పుడు ఆ ధర్మమే మన దగ్గరకు నడిచి వస్తుంది. ముందరే దానికి ప్రాకులాడడం చాలా అసబబు. రెక్కలు రాకుండా ఎగరడం వద్దు, కింద పడి నువ్వు కష్టాలు తెచ్చుకుంటావు అని ఆయన చెప్తున్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభయావహ. మన స్వధర్మమే మనకి మంచిది. స్వధర్మం ఎలా తెలుస్తుంది? మనం యోగ పుంగవులైతేనే మన స్వధర్మం తెలుస్తుంది, లేకపోతే తెలియనే తెలియదు. ధర్మం తెలియకుండా, మనం చేయవలసిన ధర్మం తెలియకుండా మనం జీవితం గడిపేస్తూ ఉంటాం. దానితో మళ్ళీ మళ్ళీ జన్మ సంభవిస్తూ ఉంటుంది. ఫస్ట్ ధర్మం తెలుసుకోవాలి, అధర్మం తెలుసుకోవాలి, తర్వాత ధర్మాలలో స్వధర్మం ఏమిటో తెలుసుకోవాలి, స్వధర్మం చేయాలి. పరధర్మం, అది ధర్మం అయినా కూడాను మనం చాలా ఆలోచించి కానీ దాన్ని చేపట్టకూడదు. కనుక ఇది చాలా ధర్మ సూక్ష్మమైన విషయం. రెండు ఉన్నాయి, జ్ఞానం అనేది ఒకటి, ధర్మం అనేది ఒకటి. జ్ఞానం అంటే ఉన్న విషయాన్ని తెలుసుకోవడం, ధర్మం అంటే తెలుసుకున్న విషయాన్ని రకరకాల పరిస్థితుల్లో సరిగ్గా ఆచరించడం. జ్ఞానం వచ్చిన తర్వాతే ధర్మం మనకి తెలుస్తుంది. ధర్మం తెలిసిన తర్వాతే మనం దాని అనుష్ఠానం సరిగ్గా చేస్తాం. పూర్తి యోగికే తన స్వధర్మం తెలిసేది. మరి యోగులు కాని వాళ్ళకి స్వధర్మం తెలియదు కదా, మరి వాళ్ళకి ఏం చేయాలి అంటే వాళ్ళు యోగుల దగ్గరికి వెళ్ళి, స్వామి నేను చేయవలసిన ధర్మం ఏమిటి అని వారు అడగాలి. అడగడంలో సిగ్గుపడరాదు. ప్రతి మనిషి ఇంకొక మనిషి దగ్గర చెయ్యి జాపవలసిన వాడే. తాటిని తన్నేవాడు, తల తన్నేవాడు ఇంకొకడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. కనుక మనకన్నా జ్ఞానుల వద్ద పోయి మనం చెయ్యి జాపడం అనేది మనకి సిగ్గు కానే కాదు.